కదిలింది నా మహిళ లోకం కదిలింది నా మహిళ లోకం घटना जो चाल दुरदरकमें घटना सो इंदाक चप्पन मे अंदर पीवीटीजी अंत प्रत्येक मन ईटी तरफ एम हेल्प चेलो पीवीटीजी मुझे उ प्रभुत्म का ईटी का बट मोन जगह घटना चाल दुरदरकम घटना अट्ठाटी जरूरी उड़ासी का सो सभ्य सामजन मन तुवा घटना अट्ठावे घटना सो अट्ठावे पुनरावतम का चर्चा डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन कावी पुलिस डिपार्टेंटी अभी चर्चा कंपलसरी एस्पेशली नैन इन पोली डिपार्टेंट आ रोज के फास्म इमीडियट वाल अरेस्ट जरिए सो आ मुगर रिमांड की पंपीय जरिए सो वाल अगेस्ट एम एविडेंस कलेक्ट चेलो सो अवी मतलब पोली डिपार्टेंट कलेक्टर जरिए सो
సో మనకి ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ అవన్నీ కూడా మనకి హైదరాబాద్ నుంచి రావాల్సిన అవసరం ఉంది. సో దీన్ని స్పెషల్ కేస్ కింద ట్రీట్ చేసేసి, సో అవి నార్మల్గా లేట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నా కానీ స్పెషల్ కేర్ కింద ట్రీట్ చేసేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా పంపించమనేసి స్పెషల్గా మనం కూడా చేసి చెప్పడం జరిగింది. దీన్ని స్పెషల్ కేసుగా డిఫరెంట్గా చూడాలనేసి. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమైతే తీసుకోవాలో చర్యలు, సో వాళ్ళందరికీ కూడా అంటే నార్మల్ శిక్ష కాకుండా ఇటువంటి కేసెస్లో ఏవైతే మనకు కొత్తగా వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎటువంటి కేసెస్ పెట్టాలనో వాళ్ళ మీద వాళ్ళకి మ్యాక్సిమం ఎటువంటి పనిష్మెంట్ అయితే రావాలనో అటువంటి పనిష్మెంట్ వచ్చే విధంగానే ఇంక్లూడింగ్ అట్రాసిటీ కేసు అవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళకి మ్యాక్సిమం శిక్ష పడడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, కోర్టులో ప్రవేశపెట్టడం కానివ్వండి, సో అవన్నీ కూడా మ్యాక్సిమం ఏమేమి చేయాలన్నా కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. సో నా ఇది ఏంటంటే వాళ్ళకి కఠినమైన శిక్ష కంపల్సరీగా వాళ్ళకి పడడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఆ ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగింది కాబట్టి ఇందాక చెప్పినట్టు వాళ్ళ బాబు ఏదైతే ఉన్నారో ఆయన చదువుకోవడానికి కూడా దానికి కూడా ప్రభుత్వ విధంగా మన దగ్గర ఉన్న హాస్టల్స్ కానివ్వండి, మన దగ్గర ఉన్న జూనియర్ కాలేజెస్ కానివ్వండి, ఇప్పుడు ఉన్న స్కూల్స్ కానివ్వండి, దాంట్లో ఆయనకు కూడా ప్రాభుకి రెసిడెన్షియల్ మోడ్లోనే ఆయనకు మంచి ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వ తరఫున మేము కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తాం బాబుకి. సో ఆయన ఎడ్యుకేషన్ని మేము తీసుకుంటాం, సో దాంట్లో ప్రాబ్లం ఏమి లేదు. సో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవడానికి కూడా సో నేను డిటిడిఓని ఒకసారి పంపిస్తాను, డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని వాళ్ళ ఇంటికి పంపిస్తాను, వాళ్ళ పరిసరాలు వాళ్ళ ఇల్లు కూడా మొత్తం చూసి మరి ప్రభుత్వ తరఫుగా వాళ్ళకి ఏం హెల్ప్ చేయగలుగుతామో, ఎస్పెషల్లీ అథరాసిటీస్కి సంబంధించిన కంపెన్సేషన్ కూడా అథరాసిటీస్ కంపెన్సేషన్ ఇమీడియట్గా వచ్చేటటువంటి విధంగా చూస్తాను. ఇంకా ఐటీడీఏ తరఫున కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఏం హెల్ప్ చేయాలన్నా కూడా అవన్నీ డిటిడిఓని ఒకసారి పంపించి ఆయన రిపోర్ట్ తీసుకొని, సో దాని తర్వాత ఆయనకి ఎడ్యుకేషన్ కానివ్వండి, వేరే ఇతర హెల్ప్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ అథరాసిటీస్ కేసు నుంచి వచ్చే కంపెన్సేషన్ కూడా ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీకి అందే విధంగా అవన్నీ కూడా చేస్తాను. సో నా లెవెల్లో ఏమైతే చేయగలుగుతున్నా అవన్నీ కూడా చేసి ఇంకా ఏమన్నా అవసరం ఉంటే కూడా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్కి కూడా ప్రభుత్వం లెవెల్ దృష్టికి తీసుకొని వచ్చి కూడా, సో పీవీటీజీ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలన్నా కూడా అవన్నీ కూడా చేసుకోవడానికి కంపల్సరీగా మేము చర్యలు తీసుకుంటాం. సో చాలా బాధాకరమైన విషయం. సో అటువంటి విషయం మాత్రం ఇంకొకసారి అంటే పీవీటీజీస్ అనే కాదు ఏ మహిళకు కూడా అది జరగడానికి వీల్లేదు. సో అందరు మహిళలు కూడా మనకు సమానమే, అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మంచి బతకాలనేసి కూడా ఎవరికైనా హక్కు అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఏ మహిళకు కూడా అన్యాయం జరిగితే కూడా ప్రభుత్వం అనేది సో వాళ్ళని కఠినంగా శిక్షించడానికి ఎప్పుడైనా కానీ ముందు ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాకున్న ఇన్స్ట్రక్షన్స్ కూడా అవే ఉన్నాయి, మహిళలకు ఎప్పుడైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ వచ్చినందుకు కూడా సో ఈ విషయం ఆల్రెడీ మా దృష్టిలో ఉంది. సో బట్ అయినా కానీ మీరు వచ్చినందుకు కూడా మీ అందరు కూడా చెప్పాలనేసి కూడా ఇప్పుడు ఇది చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడ కూడా మేము వదిలిపెట్టడానికి లేదు, కంపల్సరీగా వాళ్ళ ఫ్యామిలీకి ప్రభుత్వ తరఫున అన్ని విధాలుగా ఏం హెల్ప్ అయితే చేయాలో అవన్నీ కూడా హెల్ప్ వాళ్ళకి చేస్తాము. ఆ నిందితులకు కూడా కఠినంగా వాళ్ళకి శిక్ష అమలయ్యేంత వరకు కూడా కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి శిక్ష అమలయ్యే విధంగా కూడా చేస్తున్నాం, కంపల్సరీగా డిటిడిఓని పంపిస్తాను. పంపించేసి ఇప్పుడు నార్మల్గా ఎస్సీఎస్టీ కంపల్సేషన్ వచ్చేది అది ఒక ఎత్తు, అది కాకుండా త్రూ ఐటీడీఏ ఏమేమి హెల్ప్ చేయాలన్నా కూడా సో సీసీటీవీలో కానివ్వండి, వేరే దీంట్లో కానివ్వండి, వాళ్ళకి కంపల్సరీగా హెల్ప్ అనేది కంపల్సరీ చేస్తాం. ప్రభుత్వ లాయర్ కంపల్సరీగా ఉంటారు, ఆ లాయర్ తో కూడా నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిలిపిస్తాను, పిలిపించి కూడా దీన్ని స్పెషల్ కేసు కింద తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి శిక్ష పడేటటువంటి విధంగా చూస్తారు, కంపల్సరీ ఆ న్యాయం అయితే చేపిస్తారు. పంపిస్తాను, డిటిడిఓని పంపించి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలో ఐటీడీఏ తరఫున అవన్నీ కూడా డిటిడిగా కాకుండా ఒక పిఓ గారు ఇన్ఛార్జ్ వచ్చారు, పిఓ గారు వస్తే మాకు న్యాయం అనిపిస్తుంది సార్, పిఓ గారు స్పందించి లేకపోతే మీరన్నా స్పందించినప్పుడు ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది సార్, వాస్తాం సార్. ఎందుకంటే అయ్యా మీకు మానవత్వం ఉంటే అక్కడ జరిగిన ఇన్స్టిట్యూట్ మీద మీరు వెరిఫికేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సార్, కనుక అక్కడ ఏంటంటే డిటిడిఓను ఇంకా వేరే కింది స్థాయి అధికారిని కోరితే అక్కడ అన్యాయం జరగడానికి ఆస్కారం ఉంది సార్. ఇంకా మీరు ఒక ఆస్ దీస్ ఐటీడీఏ చైర్మన్ గా మీకు అన్ని ఉంటాయి సార్, అన్ని పవర్స్, కనుక మీరు కంపల్సరీ ఆ కుటుంబానికి మీరు తలుసుకుంటే చేస్తారు సార్. Thank you.
ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుడుమేత జంగుబాయి గారికి న్యాయం చేయాలని ఉద్దేశంతో శాంతియుత నిరసన ర్యాలీకి తరలి వచ్చినటువంటి నా తోటి సోదర సోదరులందరికీ ప్రత్యేక ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా మానవ మృగాలు ఈరోజు ఒక మతి స్థిమితం లేని యాచక మహిళను చెరబట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ రోజు మేమందరం అడుగుతా ఉన్నాం. అంటే ఈ దుండగులను ఎందుకు ఉరిదీయలేదో, ఈ ఘటన జరిగి 20 రోజులు అవుతున్నా మరి ఎందుకు వారిని కఠినంగా శిక్షించలేదో మరి ఈ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. వీరందరూ చూశారా, వీరందరి ఆర్తనార్థాలు ఒక్కటే, నేడు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించినటువంటి మానవ మృగాలను ఎలాగైతే దిశ ఎన్కౌంటర్లో తక్షణమే స్పందించి మరి ఎన్కౌంటర్ చేశారో మరి వారిని కూడా అలాగే తక్షణమే ఎన్కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఈ అధికారులపైన ఈ అందరిపైన ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే మరి